నాకు కోవిడ్ వచ్చింది అని తెలియగానే ఆ రోజు నేను దేవుని సన్నిధిలో అడిగాను అన్నమాట. ప్రతిరోజు నేను ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాను ప్రభువా, మందిరంలోని ప్రజలతో ప్రతిరోజు ఒక వాగ్దానం పంచుకుంటూ వచ్చాను. ఈ కోవిడ్ బ్యాటిల్లో నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి, వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ యూ హ్యావ్ ఫర్ మీ అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 63:9 యెషయా గ్రంథము 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. హల్లెలూయా. చూడగానే నాకు ఎగ్జాక్ట్గా దేవుడు నాతో ఏం చెప్తున్నట్టు అనిపించిందంటే, నువ్వు బాధపడుతున్నావు కదా, నీతో పాటు నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు నాకు పాజిటివ్ వచ్చిందనగానే నేను పక్క రూమ్లోకి వెళ్ళిపోయాను. పిల్లల్ని రావద్దనగానే వెంటనే నిత్య వచ్చి, నిజంగా వచ్చిందా మమ్మీ నీకు అని అడిగింది 2-3 సార్లు. అంటే షీ కుడెంట్ బిలీవ్ మా మమ్మీకి నిజంగా వచ్చిందా అని. సో నీకు నిజంగా వచ్చిందా మమ్మీ అని అడిగింది. ఇంకా ప్రశస్త అయితే నన్ను చూసి దూరంగా నీకు కరోనా ఉందా లేదా అని అడిగేది. ఉందంటే ఇంకా నా దగ్గరకు వచ్చేది కాదు. సో దేవుడు అలా పిల్లల్ని ట్యూన్ చేసేసారు. అఫ్ కోర్స్ అప్పటికే పెద్ద పాపకి హోమ్ క్వారంటైన్ అనేది తనకి తెలుసు కాబట్టి తను ఏమీ పెద్ద ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పెట్టలేదు.